कांग्रेस पार्टी वस्तेने निरुपेदलकु संक्षेम पथकालु अंदुतायनी टीपीसीसी उपाध्यक्षुडु पेद्दपल्ली माजी एम्मेल्ये चिंतकुंट विजय रमणारावु अन्नारु। पेद्दपल्ली जिल्ला काल्वश्रीरामपूर् मंडलंलोनी लक्ष्मीपुरं रायपेट ग्रामाल्लो एन्निकल प्रचारं निर्वहिंचारु। ग्रामानिकि वच्चिन विजय रमणारावुकु महिळलु मंगळ हारतुलतो स्वागतं पलिकारु। अनंतरं गडप गडपकु वेल्तू आरु ग्यारंटी संक्षेम पथकाल करपत्रालनु अंदजेसि कांग्रेस पार्टीकि ओटेयालनि ओटर्लनु अभ्यर्थिंचारु। ई संदर्भंगा रमणारावु मात्लाडुतू 9 ఏళ్ల బీఆర్ఎస్ पालनलो నియోజకవర్గంలో ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు। రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధిక మెజారిటీతో గెలుపించాలని కోరారు। గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు లక్ష్మీపూర్ గ్రామానికి రావడం జరిగింది। కొంతమంది ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారు, కొంతమంది గుడిసెలల్లో ఉన్నారు, కొంతమందికి రేగుల ఇల్లు ఉన్నాయి, కొంతమందికి అసలు ఇల్లు ఉండడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్నది। మరి ఇటువంటి పరిస్థితులలో ఇలా ప్రభుత్వం గత 9.5 సంవత్సరాల నుంచి ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇవ్వకుండా ఏదైతే ఈ ప్రభుత్వం మోసం చేసిందో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 రోజులైతే ఎన్నికలు రాబోతా ఉన్నాయి। ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కట్టుకున్నోళ్ళందరికీ గతంలో ఎట్లయితే ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చినో మళ్ళీ అదే రకంగా 5 లక్షల ఇల్లు శాంక్షన్ ఇచ్చి కట్టుకున్నోళ్ళకు ఇల్లు ముగ్గుపోసి కట్టుకున్నోళ్ళకు బిల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ఇక్కడ మా నాయకులందరి। అదేవిధంగా ఇవాళ సోనియాగాంధీ గారి నాయకత్వంలో ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్, అందుకే శ్రీమతి సోనియాగాంధీ గారు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మరి పేద మహిళలను పేద కుటుంబాలను ఆదుకునే దిశగా ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది।